యముని పేరు విన్న హడలెత్తు లోకాలు యముడే గాదు కాల యముడి తండు అబల నీకు వెరచి ఆత్మేసు ప్రాణం బులసగబోడు ఆశలుడుగు మింకాయ్ ఆగగా నిన్నందరూ ధర్మప్రభువులంటారే, యుక్తాయుక్త విచక్షణాపరుడంటారే, ధర్మాధర్మ 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 న్యాయ ధర్మాధర్మ 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 ఏమి ధర్మము? ధర్మమేయడది, అధర్మమేయడది, సామాన్య అనని అసామాన్య కాదురా, సామాన్య ఏదోటి సామాన్యరా, అన్య సామాన్య మన్య రే మాన్య రే సామాన్యనమ్మా పంచాలి పంచభర్తుక పరులెవ్వరూ లేరు కదా, మా భంగపాటు గమనించలేదు కదా, కుతంత్రము పాండవులు పన్నిన పన్న చూ పన్న పన్నాగమే కాబోడు కరుడు ఇదో ముందుకు పోతాను, ముందుకు ముందుకు కపిరాజు వెనక్కు పోతావు ఏంటి ఏంటిది? పాదుకా పట్టాభిషేకం. ఈ చెప్పుల్ని తమరు అమ్మగారు నాన్నగారు పూజ గదిలో పెట్టి భద్రంగా పూజ చేసుకోండి. చెప్పు తెగిపోయింది అంతే కదా, చెప్పు తెగిపోయింది అంతే కదా. సీతమ్మ కబుర్లు చెప్పకు, నేనే నీలాగా ఇంట్లో కూర్చోడలేదు. కాలేజీ చెప్తున్నా, కుక్కలు తిన చెప్పులతో కాలేజీకి వెళ్ళాలి కదా. ఆయన చెప్పులు కొండలు గతిలేని వాళ్ళు కాలేజీకి ఎందుకు పంపించాలి అంటారు. ఇంటికి వచ్చావంటే చాలు, నిప్పుల మీద ఉన్నట్టుంటావేమి. నువ్వు ఇంట్లో ఉన్నంత సేపు ఎవరికి మనశ్శాంతి లేదు కదా. మనశ్శాంతి కదా అంటే ఏంటి? నన్ను ఇంట్లో చూడిపోమంటా అంతే పోతాను. ఏం జరిగింది? దాని చెప్పు తెగిపోయిందమ్మా. తెగిపోతే ఓ పావలా బారేసి కుట్టించుకోకూడదు, అంత మహారాణి పోగాలు. చాలే ఊరుకోమ్మా, తెగిపోయిన చెప్పులతో అది కాలేజీకి ఎలా పెడుతుంది? ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, నాన్నతో చెప్పి కొత్త చెప్పులు తెప్పించు. ఆయనతో చెప్తే ఈవిడ సరిపోయి చెప్పులు తీసుకొస్తాడు. ఆ ఇచ్చే డబ్బులు నా మహానే బారేమను. నేను వెళ్ళి హై హీల్స్ తెచ్చుకుంటాను. ఏ హీల్స్? నీదే నీళ్ళ ఊరుక. అమ్మా నాన్నకు నువ్వు ఒక్కడే పుట్టావా? నేనెవ్వరూ పుట్టలేదా? మహారాజా నువ్వు ఒక్కడే స్కూటర్ మెచ్చరగాలా? అసలు ఇది నీ ఒక్కడే సొంతమా? ఇది అమ్మా నన్నే కొనిపెట్టలేదు, మా ఆఫీసర్ గారు లోన్ ఇప్పిస్తే కొనుక్కున్నాను. కొనుక్కున్నా కానీ నెల నెల దీని డబ్బు కడుతున్నావు. ఎక్కడది జీతం డబ్బు లేదా? ఇంట్లో ఇవ్వాల్సిన జీతం అక్కడ కడుతున్నావు, కాబట్టి ఇది అందరి ఆస్తి. రోజు నేను కాలేజీ నుంచి బస్సులో వస్తుంటే ఒకడేమో మోచేస్తో కొడుస్తాడు, ఒకడు భుజం మీద చెయ్యేస్తాడు, ఒకడు భుజం లాగుతాడు, ఒకడే జడలు అవుతాడు. అయితే నన్ను చేయమంటావే? రేపటి నుంచి ఆ బస్సులో నువ్వు వెళ్ళు, ఈ స్కూటర్లో నేను వస్తాను. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎవరిని ఉద్ధరించక్కలేదు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో. ఎరా పోనీ, నువ్వు వెళ్ళేటప్పుడు ఆ స్కూటర్ మీద దాన్ని తీసుకెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చే, మనకు తెలిసి ఇది చెల్లెని, చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నేను వేసుకుని తిరుగుతున్నాడు అనుకుంటారు. ప్లీజ్ సైలెన్స్. కలెక్టరేట్ లో రెండు టైపిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్. క్వాలిఫికేషన్స్ డిగ్రీ, షార్ట్ హ్యాండ్ తెలిసి ఉండాలి. ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఫర్ ద కామర్స్ స్టూడెంట్స్. ఏమిటయ్యా ఒకళ్ళు చేతులు దించరు? మాకు మీరు చెప్పిన క్వాలిఫికేషన్స్ కంటే ఎక్కువ ఉన్నాయి సార్. సరే ఆర్డర్లో రండి. ఇదెవరు? ఏవరు సార్? వెళ్ళిందే? లేదు. ఎవరి తాలూకు? ఏమండి ఎవరి తాలూకు? చెప్తారు ఉద్యోగం రా? ఉద్యోగం కోసం కాదబ్బాయి,
నాకు పెళ్లి కావాల్సిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మీలో ఎవరికైనా ఉద్యోగం వచ్చి ఒకదాన్ని చేసుకుంటే నా బరువు కొంత తీరుతుందని. లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వలేని నిర్భాగ్య నికృష్ట నరుడా, ఏమి రాని పగరు. ఎవరంటే చెప్పవే. యవండన అవసాన దశ రాగానే నువ్వు నీ వాళ్ళు దేశ నాయకులు రాజ్యపాలకులు శ్రీమంతులు దొరలు దొంగలు ఆకలితో చచ్చేవాళ్ళు తిన్నద రక్క ఉక్కిరి బిక్కిరయ్యే వాళ్ళు సమస్త ప్రాణికోటి రావాలి కడకు మనతోటి. ఇప్పటికైనా అర్థమైందా నేనెవండను ఎముందను. మీరు నిజమైన ఏముడేనా స్వామి? ఇందులో అబద్ధపు ఏముండకడా? కాదు స్వామి, మీరు సినిమాలు చూడాలనుకుంటారు. ఈ మధ్య సినిమాల్లో మీ బతుకు చాలా చీపైపోయింది. ఏమేమి స్వామి? పక్కింటి వాళ్ళు వేస్తే రాడు తీసుకుని కొడతారు. ఇందులోకి ఏముండను? ఒప్పు లేదు మోపు లేదు, వీపు విమానం మోత మోగుతే ఒకటి లోకంలో మీ పొజిషన్ చాలా చీప్ అయిపోయింది. మీ వర్కర్స్ ని పంపించండి, మీరు మాత్రం రాక. అలాగే ఉద్యోగం సద్యోగం జట్టాను వేసే వేషాలు. ఉంటాడు ఉంటాడు వాడు, ఉన్నాడు నువ్వు ఉన్నాడు. నువ్వు కదూ వాడిని ఇంత గార్జలాగా తయారు చేశావు. వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. రేపటి నుంచి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే గుమ్మాలు అడుగు పెట్టని వారు. వెళ్ళి ఎవరి సామాన్లు వాళ్ళకి ఇచ్చిరా. పిచ్చి వాళ్ళు సడా డబ్బిగా కృష్ణమొట్టిస్తాడా, తల్లని నిమ్మసడా కమ్మని కలర్చడా. లోపలికి వచ్చి అన్నం తిన్నారో లేదో చూసే కదా సోడా కొట్టాలి. మనం సోడా కొట్టామంటే అన్నం తిన్నట్టే లెక్కండి. బుర్రలో ఏమైనా టెలివిజన్ ఉందేంటి? మనకు టెలివిజన్ ఎందుకండి? మన టైమే మనకి టెలివిజన్. ఆరు నూరైనా నూరారైనా పన్నెండు కొట్టేటప్పటికి అమ్మగారు భోజనం చేయాల్సిందే. మూడు ముప్పై అయినా ముప్పై మూడు అయినా మన కాలు ఇక్కడికి రావాల్సిందే. అడుగో అమ్మగారు భోజించారు. అమ్మగారు చెయ్యి కడుక్కోవటం ఆలస్యం సరిగ్గా వస్తావు. ఎందుకైనా ఆయన అంటే నాకు ఇష్టం. ఏమిటో ఇది, రాను రాను గ్యాస్ తగ్గిపోతుంది. ఒక్క సేపు రాదే. ఇవాళ చూడండి అమ్మగారు, రాత్రి తెల్లవారులో ఒకటే సేపులు రావాలి. అంటే రాత్రి అంతా నిద్ర మెలకుని చేస్తూనే ఉండాలా? మాయదారిది తింటే అజీర్తి తినకపోతే నీరసం. అమ్మగారు దాహం గ్లాస్ మంచిది. ఎందుకు తాగుతాడమ్మా? పైసా పైసా కూడబెట్టి రేపు ఏ పెళ్ళని పెడతాడు. ఇంతకీ ఏమాత్రం కూడబెట్టావేంటి? ఏం కూడబెట్టావులేండి, ఏదో ఇంటర్ అవడానికి సరిపోతుంది. ఇంటిదాన్ని చూసుకున్నావా? మనం చూసుకుంటే దొరుకుద్ది ఏంటండి, ఆ టైం వస్తే అదే లటకన సెటప్ అయిపోద్ది. ఎరా కృష్ణ అయ్యగారా, త్వరగా ఏమంటారా? వద్దు కానీ నెల బిల్లు ఎంత అయిందో చెప్పు. అమ్మాయి గారు ఒకసారి వెళ్ళారని మీ నాన్నగారు ఖాతా ఎంత మధ్య బజ్జీలో ఉండదు చూడండి. ఐదు రూపాయల పావలాయో ఐదు రూపాయల మీరు వెళ్ళండి. సరేలే ఆరు రూపాయలు ఉంచు. నాకు చిన్న ఎలక్ట్రిసిటీ పెట్టాలండి. ఏమిటి? మన ఆఫీసులో ఫంక్షన్ ఏదైనా ఉంటే కలర్ సోడాలు సప్లై చేయి, నాకు కాంట్రాక్ట్ ఇప్పించాలండి. మా ఆఫీసులో ఫంక్షన్లే ఉండవురా? అంతా నిరుద్యోగులే, ఉద్యోగం కోసం వచ్చి క్యూలో నించునేవాళ్ళు. కొన్ని వాళ్ళకన్నా సోడాలు ఊరికే ఇస్తే తాగుతారు. వాళ్ళకే ఉద్యోగాలు లేవు, మీ సోడాలకి డబ్బులు ఇస్తారా? ఎవరది చిన్నప్పయ్య మీరా? ఏంటంటే సోడా ఎంత కొట్టించరా? మీ సోడా గుట్టుటకు వీలెందుకురా? గోరుజాలం అదేదో లీక్ అయిన సోడా ఉంటది. ఇష్టముడి సోడా అంటే మజా కనుకుంటారా? ఏమన్నా సినిమాలో బాంబులు ఉంటాయి చూడండి, దానికంటే గట్టిగా పేస్తుంది. అది కానీ పేరిందంటే గుండెలు పగిలిపోతాయండి. ఇంకెప్పుడు అట్ట కొట్టకండి. ఏంటంటే అడుగుతారు మీకే చెప్పింది, ఇంకెప్పుడు అట్ట కొట్టకండి. ఈసారి కొడితే చెప్పించుకుంటు. మీరా? ఎందుకు వేశారండి? తీసాను తీసాను తీస్తాను తీస్తాను. ముందు ఉద్యోగం రానే ఉండే. నీకు ఉద్యోగం రాదు, నాకు అద్దె డబ్బు రాదు. అమ్మమ్మా, మూడు రోజులు ఉద్యోగం వచ్చేటట్టుందండి. ఏడాది నుంచి రాలేదు కానీ మూడు రోజులు వచ్చేస్తుంది. ముందు మర్యాదగా ఇంట్లో నుంచి ఖాళీ చేయి, లేదా
నేనే సామాన్ అంతా ఖాళీ చేస్తాను. రే సుబ్బారావు. సుబ్బారావు పట్టుకుపోయిన సామాన్ అక్కడ ఏం లేదండి, ఆ ఉన్న సంఖ్యత నేనే పట్టుకుపోతాను. అతను ఎన్నాళ్ళ నుంచి అద్దె బాకీ ఉండడం తెలుసు కదా. బాబు అద్దె వద్దు, ఇల్లు ఖాళీ చేయబడినాను చెయ్యాలా, అందుకే ఏడ వాళ్ళకి అద్దెకి ఇచ్చాను. రేపు పొద్దున వాడు పాలు కూడా పంపించడానికి వస్తున్నాను. ఇప్పుడన్నా ఇల్లు ఖాళీ చేయాలా లేదా? తప్పనిసరిగా చేయాల్సిందే తమ్ముడు. బాగుండదు, వెంటనే ఖాళీ చేసి. ఖాళీ చేస్తే నేను ఎక్కడ ఉండరా? నా గదిలో ఉంది కదా. అయితే నీ గదిలో ఎలా ఉంటాడు? ఏ ఎందుకు ఉండకూడదు, నీకు అక్కడికే అద్దెకి ఇచ్చింది. సుబ్బారెడ్డి గారు, రేపు పొద్దున ఎక్కడో చాట లటక్కని సెటప్ అయిపోయి నాకు పెళ్లి అయిపోయింది అనుకోండి, నేను మా ఆవిడ ఉంటామా లేదా? పది రూపాయలు పెంచుతాం. అదే ఇప్పుడే పెంచండి. తమ్ముడు రా నా గదిలో. ఆ సుబ్బారావు, ఆ గదిలో నా సామాన్ ఉంది, ఈ గదిలోకి మార్చు. ఆలం కప్పు కూడా నాదే, భద్రంగా తీసుకొచ్చి అప్పు చెప్పు. మంగళమణి అనారే ఓ సఖియలారా ఓ చెలియలారా, మంగళమణి అనారే. అదేం కుదరదు, ముందు పేరు చెప్పాలి. అయిపోతుంది అయిపోతుంది, నేను రావటం ఒక రోజు ఆలస్యం అయితే ఇద్దరు చిన్న కొడుకును కూడా కలిసి ఉండవచ్చు. వింటే నేను ఒక ఉన్నానని నాకు చెప్పాలని, మీ దగ్గర నుండి పెళ్లి చేయాలని ఏమని అనుకున్నావా? నేను లేకుండా పెళ్లి చేసుకుంటావా? నీతో చెప్పకుండా చేసుకోవాలి కదా, ఏదో నటకని సెటప్ అయిపోయింది. అయిపోతే అయిపోయింది, ముందు పేరు చెప్పాలి, లోపలి కలగాలి. నేను జానకే వచ్చా. ఎవడు కానీ ఆయన? నేను వచ్చా. ఆయన? ఆయన అంటే ఎవరు? ఆయన పేరేమిటి? కృష్ణమూర్తి గారు. నేను వచ్చాను బాబు. వచ్చా సరే, ఏం తెచ్చారు? ఏందేవాళ్ళ మరదలు కట్టను. నువ్వు మరదలు కాదుగా. కాదా? ఎవరన్నారు? చీర లేదు అంతే సార్. థ్యాంక్ యూ. సరే తావు చూసుకున్నాం. ఏం మీరు లాభం పడండి. వదినా, నీకు ఇక్కడేం పని? వెళ్ళు. ఈ పనులన్నీ నీకెందుకయ్యా? ఇది నా పని వదినా. ఈ రోజు నుంచి నా పని తప్పకు. ఈ పని కూడా నేను చెప్పితే నేను చేసే పని ఏమిటో? చెప్పింది చెయ్యి, రేపటి నుంచి నువ్వు ఇలాంటి పనులు చేయడానికి వీల్లేదు. నేను ఎందుకు చేయకూడదు? అది ఉండదు. ఓ ఖాళీ, నేను చేసి బిజీ ఏమిటో? ఉద్యోగం వస్తే ఏం చెప్తాను? ఉద్యోగం వస్తారా? నేనా అన్నాసే, నీకు ఉద్యోగం వచ్చిందిరా? వస్తుగా చెప్పాను. సరే ఇదంతా నిజంగానే కాదురా, వదిలి వచ్చిన వేళ విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, థ్యాంక్ యూ. ఈ కంపెనీ ఎవరో తెలుసా? తెలుసా, బాబు అండ్ రాజ్ కంపెనీ. బాబు అంటే ఎవరో తెలుసా? తెలీదు సార్. అది కూడా తెలియకుండా లోపలికి వచ్చావన్నమాట. బాబు అంటే? మా బాబు. రాజంటే తెలుసా? కింగ్. షరాప్. రాజంటే నేను, బాబంటే మా బాబు. ఆ బాబు ఈ రాజు కలిసి ఒక కంపెనీ పెట్టాం. ఈ పాపం మా బాబు పోయాడు, ఈ రాజు మాత్రం మిగిలిపోయి పాపం. ఈ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు తెలుసా? 150 మంది పనిచేస్తున్నారు. 50 మంది ఈ కింద పనిచేస్తున్నారు. ఓహో. ఇంకా 100 మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు సార్? ఏమీ చేయటం లేదు. మాట పైకి చూడు, ఆ పైన పనిచేస్తున్నారు. ఓహో, మీ పైన కింద 150 మంది పనిచేస్తున్నారు అన్నమాట. మరి నీతోటి 150? నీకు గుమాస్తా ఉద్యోగం ఇస్తాను, ఎందుకంటే లెక్కలు బాగా తెలుసు. కాలేజీలో You are Miss Jaya? Yes. I am Mr. Mukherjee. Estate owner Raja Rao garu peru meeru vine untaru. Ayana garu okkagaana okka kodukunnanu nenu. Aithe em antaru? Randi mimmalni drop chestanu. Thanks. Akkarledu vellandi. Karolaku khali gane vertundandi. Velthe vellandi maa kuda meeku enduku? Adi kadandi meeru. Shut up and get out. Come. చూసారా, మా చెల్లె అంటే అనుకున్నారు, అర్థమైన వాళ్ళు అందరి కార్లు ఎక్కమంటే ఎక్కుంది అనుకున్నారా? అర్థమైన అదే చూసారా,
నిన్ను కాదు ముఖర్జీ, అసలు అసలు లేదు. నేను అక్కడికి వెళ్ళటం ఎందుకు, చెట్లు తింటాం ఎందుకు, నాకేం కర్మ? మీ చెల్లెలు గొప్పతనం నిరూపించుకుంటానికి నేనే దొరకదా? ఒరే ఒరే ఒరే, ఏంట్రా ఈ గొడవ? ఊరికే కంగారు పడిపోతావేంట్రా? దేనికైనా త్వర ఉండాలరా? తిడుతూ ఉంటే తిడతారా? మొదట్లో అట్టగా తిడతారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఇదిగో రేపు పొద్దున్న ఏ సినిమాల దగ్గర అయినా అమ్మాయి టికెట్ దొరకని ఉంటుందన్నకు, అప్పుడు నువ్వు వెళ్ళి టికెట్ కొనేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి టికెట్ ఇస్తున్నట్టే ఇచ్చి చెయ్యట్టుకు. అంటే లటకని సెటప్ అయిపోద్ది. అంతేనేటా? అంతేరా, దేనికైనా ఒకటి రెండు సార్లు జరగాలరా? అవునవును, ప్రపంచ యుద్ధం కూడా ఒకటి రెండు సార్లు జరిగింది. టికెట్లు దొరకలేదు నా దగ్గర. నీ టికెట్లు అక్కర్లేదు. పర్లేదు రండి. ఊరుకోరా, మరీ ఇంత చిన్న విషయానికి కంగారు పడిపోతావేటి? చిన్న విషయమా? ఇది ఒక ఆడపిల్ల పది మందిలో పద్మను కొట్టేస్తే. పెళ్ళాం కొడితే తప్పు గాని, పెళ్లి గాని పిల్ల కొడితే ప్రేమరా? అవును ముఖర్జీ, అదెంత స్పీడు అంత స్లో. నిన్నంత స్పీడ్ గా కొట్టిందా, ఇప్పుడు ఎంత స్లోగా బాధపడుతూ ఉంటుందో. ఈసారి నువ్వు కనిపించావనుకో అమ్మా మళ్ళీ కొడుతుందా? క్షమాపణ చెప్పుకుంటుంది. రాజు రాజు. ఏం గురు? ఒరే కొత్త వాళ్ళు కావాలని పేపర్లో వేసావా? ఇన్ని రోజులైనా మన పనికొచ్చేవాడు ఒకడు రాలేదంటరా? వస్తారు గురు, పరిగెత్తు రావడానికి ఇదేమో ఈత చివరిలే. ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల నుంచి రావాలి. అసలు వాళ్ళు తెలుగు మీరు పేరు గురు. అసలు గురు గురువు గురు అంటే పళ్ళు గిలు రాలిపోతాయి. జాగ్రత్త సార్ అన్నది ఇంగ్లీష్ రేటర్లా. అవును కళ్ళజోడు ఏమైందిరా? టిఫిన్ పలైపోయింది. ఏయ్ కళ్ళజోడు టిఫిన్ పలైపోతే వాచ్ అన్నానే బలైపోతుంది. తీరే మూర్తి కావండి కావండి, కాల్ నిలిచేస్తాం. సార్ అని పిలవండి అయ్యా, మీకు తెలిసిన ఇంగ్లీష్ కంపెనీ సార్. బయట ఎవరైనా వేషాల కోసం వచ్చారా? లేదండి సార్, ఈ వీధి చివరి నుంచి ఆ చరవ చూశానండి. ఎవరు రాలేదండి? ఏ ఒక్కరూ రాలేదా? లేదండి సార్. ఒక్కరు ఒకరు వచ్చారు సార్. ఎవర్రా? ఇంటేనండి. ఎందుకురా? ఎందుకంటారంటండి, ఆ నిలబట్ అద్దవలేదండి అందుకండి. ఆయన కాబట్టి బయటకు వచ్చి నిలిపోయండి, మరొకటితో లోనకి వచ్చి మెడబెట్టి గెట్టేసారండి. వాడెవడరా బుర్రలేదు నా కొడుకు. సినిమా తీయాలి, రిలీజ్ అవ్వాలి, ఆడాలి, జనం చూడాలి, డబ్బులు రావాలి, అప్పుడు మనం వాడికి ఇవ్వాలి. అంతవరకు బతుకుంటారండి. ఓ పని చెయ్యి, గవర్నమెంట్ లక్ష రూపాయలు సబ్సిడీ ఇస్తుంది కదా, అది వాడికి ఇస్తామని చెప్పు. చాలోడండి, వాడికి కూడా సబ్సిడీ ఇస్తామని చెప్పరా. వెళ్ళి కలిపి పడరా, ఒకటి సబ్సిడీ తీసుకోండి. ఇదిగో ఈసారి సబ్సిడీ మాటెత్తే చెప్పించుకోట్టు. సారీ ఫర్ ది డిలే, ఐ యామ్ మిస్టర్ ముఖర్జీ. అవసరాలకు ఇష్టమొట్టి ఐస్ ప్యారలల్. ఐఎమ్ సో సారీ, ఐ కుడ్ ఏబుల్ టు కమ్ టు యువర్ హౌస్. ఐ కుడ్ టు. కూర్చోండి కూర్చోండి. నో 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 నో, పెద్దవాళ్ళ ముందు కూర్చోటం నాకు అలవాట్లేదు. మీరు కూర్చోండి, తీసుకోండి. ఐఎమ్ సారీ, ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. నో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది మన ఇంగ్లీష్? చాలా ఊరుకోండి. మీ నాన్నగారు ఉన్నారండి? లేరు. మీ అమ్మగారండి? లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్స్పైర్డ్. ఎప్పుడొస్తారండి? ఎక్స్పైర్డ్, చచ్చిపోయారు. అయ్యో పాప, వాళ్ళని చూసి అదృష్టం మాకు లేకపోయింది. ఇల్లు మందేనా అండి? నో నో నో, ఆఫ్టర్ ఆల్ దిస్ మై గెస్ట్ హౌస్. మన సొంత ఇల్లు, మూడంతస్తుల భవనం. చూస్తారా డ్రైవర్? అక్కర్లేదండి, ఇల్లు చూసేటప్పటికే కడుపు నిండిపోయింది. అవును, మనకు ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఐస్ ప్యారలల్ ఉందండి? బోర్డు ఉన్నాయి, అవన్నీ మా మేనేజర్ చూసుకుంటాడు. ఆయన ఆస్తి మీద పాస్తి మీద బతకాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ అన్ ఇండివిజువల్ మ్యాన్, ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై ఓన్ లెగ్స్. నా కాళ్ళ మీద నేను నిలబడదలుచుకున్నాను. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ది జాబ్. అందుకే నేను ఉద్యోగం చేస్తున్నాను. ఐఎమ్ గెటింగ్ 4000 రూపీస్ పర్ మంత్. నెలకి 4000 రూపాయలు సంపాదిస్తున్నాను. అబ్బా, ఒక్క నిమిషం వస్తారా మీతో మాట్లాడాలి? విత్ ప్లెజర్, కమ్ ఆన్. అమ్మాయికి నేనంటే బలే పెట్టరా, మాకు తొందరగా పెళ్లి చేసారా? ముందు నాటకం వరా అంటే పెట్టిపోయావు, ఇప్పుడే తొందరగా పెళ్లి చేసే అంటున్నావు. ఇప్పుడు నాటకం గురించి చెప్పేదావా? కొంప మునిగిపోతుంది, నువ్వేం మాట్లాడుకో, ముందు పెళ్లి అయిపోని, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అమ్మాయా సాయిత్ర, డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి దండం పెట్టు. తద్ ఇంకేనత్వం, తద్ ఇంకేనత్వం, తద్దు
తోంతా నమ్మ మనసం మనసనకం నమం మనం నమస్కారం. ఇదేమిటి? డ్రాన్స్ నేర్చుకుంటుంది కదండి, అది డ్రాన్స్ లో దండం అండి. దానికి చిన్నప్పటి నుంచి సినిమా నీళ్ళు ఫిలిం వాళ్ళని సరదా అండి. అది మన డాక్టర్ అండి. డాక్టర్? ఆయ నాకు ఒక్కతే డాక్టర్ అండి. ఓ డాక్టర్ కాదయ్యా, డాక్టర్ అంటే కూతురు. ఆయ ఆయ నేనన్నదే అదే కదండి డాక్టర్ అండి. దీన్నండి చిన్నప్పటి నుంచి నండి చేతుల మీద దింతకుండా అల్లారు ముద్దుగా పెంచామండి. ఎప్పటికైనా సినిమా నీలో ఫిలిమిత్తే చూడాలని ఇంటెల్పాది సంబరపడిపోతున్నామండి. మా ఊళ్ళోదండి మూడు సినిమాలు ఉన్నాయండి. రోజుకు మూడాట్లు కదండి, మూడాట్లు చూసేయడమే, లేకపోతే నాకు నిద్రట్టదండి. వాళ్ళు సినిమాలు ఎలా చెప్తారో నేను అలా ఇంటికి వచ్చేసేస్తానండి. అంతేనండి, తిండికి తానానికే ఇంటికి వస్తుందండి. అసలు దీని పుట్టకండి మామూలు పుట్ట కాదండి. అల కడుపులోను వాళ్ళ అమ్మ పొట్ట పేగులు మెళ్ళలోను వేసుకుని భూమి మీద పడిందండి. ఇది అలా భూమి మీద పడిందో లేదోనండి, మా ఊళ్ళోనండి 300 గడపండి 2 నిలిచి కాలిందండి. ఆయ్ ఊరంతా సంతర్పమేనండి. దీని స్టోన్ అండి, భలే స్టోన్ అండి. స్టోన్ కాదయ్యా, స్టోన్ అంటే గొంతు. ఆహా నేనన్నది అదే కదండి స్టోన్ అండి. అది ఎత్తిందంటేనండి ఇక 2-3 ఏదులకు నిద్ర నిప్పులు ఉండమండి, గగ్గోలు ఎత్తిపోవలసిందేనండి. మా మీదండి 3 న్యూసెన్స్ కేసులు ఎట్టారండి. అంతెందుకండి ఇప్పుడు తమరు తీసే సినిమా పేరు యమ గోళ అండి, యమ లీల అండి. యమ లీల? ఆహా ఆ యమ లీలలోనండి ఇదండి సతీ సావిత్రి యాసం కట్టి గొంతు ఎత్తిందంటేనండి ఇక మీ ఏముటూ దునపోతూ పారిపోవలసిందేనండి. మరి దొరకండి. అంత బాగా పడుతుందా? ఇప్పుడు ఇంటారంట తవరు అమ్మాయా ఎత్తుకో, ఓ రాగం ఎత్తుకోదా. అదేంటి అలా పోతుంది? అది 3 వచ్చినప్పుడు అలాగే వెళ్ళిపోద్దండి, మళ్ళీ 3 అట్టుకుని వచ్చేస్తుందండి. ఇంకా రాలేదంటే అదిగో వచ్చేస్తుంది. పోవుచున్నాడే నా పతి పేనాలు అట్టుకొని పోవుచున్నాడే, అమ్మాయి దారి సచ్చినోడు దున్నపోతెక్కి పోవుచున్నాడే. ఫెంటాస్టిక్, మాట బాగుంది, పాట బాగుంది, ఫేసు బాగుంది, పర్సనాలిటీ బాగుంది. కాకపోతే కొన్ని ఏర్పాటు. ఏంటండి? రైతు గుర్రం ఎక్కడం, దిగడం, స్విమ్మింగ్, దూకడం, ఈదడం, డ్రెస్సింగ్, బట్టలు విప్పడం, కట్టడం, అన్నీ మీరే చేస్తారండి? ఎస్. నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటారండి? జాగ్రత్తగా చూసుకుంటాం. కాకపోతే నిజంగా మా దగ్గర డబ్బు లేదు, సినిమా స్టార్ట్ చేయాలి, ఒక 10,000 రూపాయలు అప్పి సినిమా స్టార్ట్ అవ్వగానే నీ డబ్బు నీకు ఇచ్చేస్తా. ఇవ్వలేదనుకో చెప్పించుకుంటా. అయ్యి బాబా అంత మాట అనకండి.